हेलो फ्रेंड्स, सुधामय सूचन की स्वागत। ना चैनल अप्पुडप्पुडु फुल नेम चेप्तानु अंदुकनि चेप्पानु अन्नमाट। इप्पुडु नेनु मामिडि तुरुमु दीनि मीद गीसुकुन्ना मामिडिकाय। కొన్ని పొట్టుతోనే గీసుకున్నా, కొన్ని ముక్కలుగా కోసుకున్నా కూడా, అంటే ఒక కాయ అట్లా ఒక అట్లా, ఇది మూడు కాయలు ఉప్పు కలిపి పెట్టించుకున్నా కొంచెం, ఎందుకంటే వాటర్ ఊరుతుంది కొంచెం, అందుకని కొంచెం అరగంట ముందే ఉప్పు కలిపి పెట్టుకున్నా నేను అదన్నమాట. మామూలుగా నిలువు పచ్చడికి పెట్టుకున్నట్టే పెట్టుకుంటాను నేను ఇది కూడా, ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే ఇవేవి పొడులు వేయరు, వేయకుండా ఉప్పు కారం పసుపు కలిపి అలా పెట్టేస్తారు, అల్లమెల్లిపాయ కూడా వేయరు. కానీ నేను వేస్తా, నిలువ పచ్చడిలాగానే వేసుకుంటా. ఈ టేస్ట్ చూడండి మీరు ఎంత బాగుంటుందో. ఇప్పుడు పోపు కోసం నూనె పెట్టుకున్నా, కనిపిస్తుంది అనుకుంటా ఇది, ఎందుకంటే వీడియో అటు ఇటు జరపాల్సి వస్తుంది. వేడిగానే నూనె మనం పోపు గింజలు ఆవాలు జీలకర్ర ఇది వేసుకుంటాం. సిమ్లో పెట్టి మంచిగా నిదానంగా కాల్చుకోవాలి. రెండు స్పూన్లు వేసుకుంటాం. ఇది కాలం కానీ అల్లం వెల్లిపాయ వేసుకుంటాం. కలపాలి, మొత్తం కలుపుకోవాలి. స్టవ్ బంద్ చేద్దాం, ఎందుకంటే వేగింది. దీంట్లోకి మనం కొంచెం చల్లారాలి, ఈ వేడి మీద కలిపొద్దు ఏదైనా కూడా. కొంచెం చల్లారినాక మనం ఉప్పు కారం, అంటే కొంచెం ఉప్పు వేసిన ఆల్రెడీ పట్టి ఉంటే మళ్ళీ వేసుకుందామని, కారం ఇది ఆవపిండి, అంటే ఆవాల పిండి, జీలకర్ర పిండి, మెంతుల పిండి. ఈ క్వాంటిటీ ఎంత అంటే ఆవాల పిండి ఎంత వేసుకుంటామో దానికన్నా సగం జీలకర్ర పిండి, జీలకర్ర పిండిలో సగం మెంతి పిండి, ఇలా మూడు వేసుకుంటాం. ఇది చల్లబడాలి. అదేంటంటే ఇది వేడి తగ్గడం అంటే ఇది మొత్తం కుత కుత ఉడికినట్టు ఉంటుంది వేడితో, ఆ ఉడకడం మొత్తం తగ్గిపోవాలి. తగ్గిపోయినాక ఇంట్లో కొంచెం పసుపు వేసుకుంటాం కొద్దిగా, ఇది కలుపుతూ ఇప్పుడు ముందుగా మెంతి పిండి వేసుకుంటాం. ఎందుకంటే చాలా రోజులు నిలువ ఉంచుకునే పచ్చడి కాదు, కానీ నిలువుంచే పచ్చడి లాంటి మాదిరిగానే చేసుకుంటాను నేను ఎప్పుడైనా కూడా. ఇప్పుడు జీలకర్ర పొడి ఇది కూడా కలిపినాక కొంచెం, ఇప్పుడు ఆవపిండి ఆవాల పొడి, మంచి గుమగుమ వాసన వస్తుంటుంది ఈ తాలింపు పెడితే. ఎప్పుడైనా మామిడికాయ తాలింపు పెట్టేటప్పుడు ఇంటి చుట్టుపక్కల అందరికీ వాసన వచ్చేస్తుంది, వీళ్ళు ఏదో పచ్చడి పెడుతుంటారు మామిడికాయ పచ్చడి అని అన్నమాట. ఇప్పుడు కారం వేసుకుందాం. మనకు తక్కువ అనిపిస్తే మనం కలుపుకోవచ్చు అండి, ఉప్పైనా కారమైనా ఏదైనా కూడా మనం కలుపుకోవచ్చు. అయ్యో తక్కువైపోయింది అని బాధపడక్కర్లేదు, నూనె తక్కువైనా కూడా కొంచెం కాచి చల్లార్చి పోసుకోవాలి. ఇది
ఇలా కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం దీన్ని దీంట్లో కలుపుకుందాం. ఇది మూడు కాయల పచ్చడి. కొన్ని తురుముకున్న, కొన్ని కొంచెం ముక్కలుగా చేసుకున్న, ఇలా పూర్తిగా కలియబెట్టాలి. పొద్దున కల్లా మొత్తం ఆయిల్ పేరుకుంటుంది పైన. ఇప్పుడు ఇలా కలిసిపోయి తక్కువ అనిపిస్తుంది కానీ మంచిగా పేరుకుంటుంది. అందాజులాగా చేయటమేనండి, కొద్ది పచ్చడి కాబట్టి. ఎక్కువ మొత్తం ఉంటే అది ఉంటుంది, కిలో అంటే కిలో మామిడి ముక్కలకి పావుకిలో ఉప్పు, అర్ధపావు కారం ఈ మోతాదులో పోస్తారన్నట్టు. నేను ఎక్కువ పెట్టుకోను, కొద్దిగానే పెట్టుకుంటా కాబట్టి ఇక అంత పెద్ద ప్రాసెస్ నేను చెయ్యను, పెట్టను అందుకని. ఎందుకంటే నాకు అంత అవసరం పట్టది. ఇలాగా కొంచెం కారం తక్కువ ఉంది అందుకని మళ్ళీ కలుపుకున్నాం. ఇలా కలుపుకోవచ్చు అన్నట్టు. ఇలా కలపాలి. ఇదే మామిడికాయ తరుగు పచ్చడి. అంటే నేను సన్నగా తరుక్కును కాబట్టి అలా చెప్తున్నా. ఈ తెల్లగున్న ముక్కలన్నీ రేపటికల్లా మొత్తం మంచిగా ఉప్పు కారం పట్టేసి కొద్దిగా రంగు మారుతాయి. ఇలాగన్నట్టు మీరు చేసుకోండి. మామూలుగా ఏది వేయకుండా చేస్తే ఊరికే ఏదో పులిహోరకు చేసుకున్నట్టు ఉంటుంది. ఇలా అన్నీ చేసుకుంటే, వేసి చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అదన్నమాట. సరేనండి, మంచిదండి. నా ఈ మామిడికాయ పచ్చడి వీడియో మీకు నచ్చిందా? ఇలా చేయటం నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. సరేనండి, బాయ్ అండి, ఉంటానండి.